అన్న తమ్ముడు కూడా 10 రూపాయలు పిల్లలు ఇచ్చేవాళ్ళు. ఆయన ఎవరు మన అన్న కన్నా ఎక్కువ, ఆయన తల్లిదండ్రి కన్నా ఎక్కువ, ఆయన తండ్రితో సమానమే. కొడుకు పోయి ఏడిచే అబ్బడు 10 రూపాయలు ఇచ్చాడు. అట్లాగా మన ప్రతి కుటుంబం ఏడిచినా ఆయన డబ్బులు ఇచ్చాడు. ఇవాళ లేవు అనుకున్నప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు పడిపోతున్నాయి. మరి ఇంక ఆయన ఉండాలి, కానీ లేని వాళ్ళు ఏం చేయాలి? ఎప్పటికీ ఆయనే ఉండాలి. ఏకాధిటంగా ఆయన ఉండే నాలు సీఎంగా పరిపాలించాలి ఆయనే. అది ఆయన ఉండేనా మా బీద కుటుంబాలు చాలా బాగుంటాయి. నా పేరు కృష్ణ. జగనన్న కాలనీ మాకు సలహాలు ఇచ్చిండ్రు, బిల్డింగ్లు ఇచ్చిండ్రు, ఇసుక ఇచ్చిండ్రు, సిమెంట్ ఇచ్చిండ్రు, బిల్లులు ఉన్నాయి. మా పిల్లలకు స్కాలర్షిప్ అవి ఉన్నాయి. చిన్నపిల్లలు అమ్మఒడి అవి మాకు బాగానే రోడ్లు గీళ్ళు బాగానే పెద్ద రోడ్లు చెంటున్నర స్థలం ఇచ్చిండు. మేము మా బాగానే చేసిండ్రు. మాకు బాగా మాకు ఆయనే ఉంటే మాకు జీవితాంతరం బాగుంటుంది. మా పిల్లలకు చదువులు కానీ దేనికైనా చదివించుకుంటామని తట్టుగా ఉన్నాం. ఆయన రావాలి, మాకు అదే కోరిక. మా అన్నరాంబాబు చేసిన పనులు ఇంకా లైఫ్లో ఎవరు చేయలేదేమో. మాకు సలహాలు చింటున్నారు, సలహం ఇప్పించిండు. ఆయన జన్మ మర్చిపోలేము. అది ఇదే మా జీవితంలో ఫస్ట్. హైవే పక్కనే మాకు సలహాలు ఇవ్వగలిగితే మా జన్మ, ఆయన ఇచ్చిన జన్మ మాకు మేలైంది. అన్నారాంబాబు మిమ్మల్ని ఇంటింటికి ఒక బొమ్మలు ఇవ్వాలని చేయడం కానీ ఆయన ఉండయో లేవో మాకు బొమ్మలు ఇచ్చి అన్నీ చేయించాను ఆయన. అది అన్నారాంబాబు సాగర్ వల్ల మాకు అందరికీ మంచి మంచి స్థలాలు ఇప్పించిండు. బిల్లులు వచ్చినాయి, ఇసుక వచ్చింది, సిమెంట్ బాగా వచ్చినాయి. మా బిల్లులు కూడా ఆపలే. ఒక రూపాయి లంచం కూతే ఎవరు కానీ అడిగిన వాళ్ళు లేరు, ఇలా తీసుకున్న వాళ్ళు లేరు. ఇంతకుముందు వేరు, ఇప్పుడు అన్నారాంబాబు పక్కా గెలొచ్చు. ఆయనకి అంటే ఆయన ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు లేడు, ఉన్నోళ్ళు లేడు, అందరికీ వలుకుతాడు ఆయన. ఆయన వలికినట్టు ఎవరు వలకలేరు. ప్రతి ఇంటికి ఆడ లేదు, మగ లేదు, ముసిలోడు లేదు, వలుకుతాడు బ్రహ్మానంగా. ఆయన ఖచ్చితంగా చేరుతాడు. కానుకొన్నప్పుడు అంత లడ్డు బెల్లం పెట్టి అది కానుకానాడు, సంక్రాంతి కానుకన్నాడు. ఇప్పుడు అన్న ఇంటింటికి పిల్లలకు 15,000 డబ్బులు ఇస్తున్నాడు, 45 దినాలకు డబ్బులు ఇచ్చాడు ఆయన. ఆయన పాలన ఎప్పటికి ఉండాలని మా మరీ మరీ కోరుకుంటున్నాం. జగనన్న పాలనే మాకు కావాలని. ఆయన కూడా ఉండాలా? ఆయన ఉంటేనే కదా ఈయన ఉండేది. అది ఆయన కూడా ప్రతి డోర్కు తిరుగుతున్నాడు, మంచిగా చూస్తున్నాడు. ప్రతి బీద కుటుంబానికి సారు మాకు వచ్చి ఇళ్ళ కాడికి వచ్చి పరిశీలించుతున్నాడు. ఏంది ఏం కావాలో అది ఇదని కూడా డోర్కు డోర్ తిరుగుతున్నాడు. అంత సార్లో మంచిగా ఉన్నాడు ఆయన. అప్పుడు మా రాజశేఖరి పెద్ద ఆయన ఉన్నప్పుడు కూడా చాలా బాగుండేది. ప్రదే పాలన ఈయన కూడా మళ్ళీ మాకు మంచిగా వచ్చింది. జగనన్నే ఉండాలి మాకు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సీఎంగా ఆయనే చేరాలా. ఏకాధిటంగా ఆయనే చేస్తేనే మాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మా కాలనీలో ఆయన అందరికీ మంచి జన్మ ఇచ్చిండు, మంచి హైవేలో మంచి ఇల్లు ఇచ్చిండు. ప్రతి బీద కుటుంబం ఆయన ఆయన మనసులో ఉండదు. ఆయన ఎప్పటికీ ప్రతి బీదం అనే మనసులో ఉండదా? అది 45 ఏళ్ళకు డబ్బు పిలిచి పిలిచి ఇచ్చినాడు. ఎవరు ఇచ్చేది? ఏ రోజన్నా ఇచ్చినా, ఏ పాలన నచ్చిందా? ఈ పాలన అన్నీ ఇచ్చినాడు. పిల్లలకు చదువుకు డబ్బులు లేకపోతే కలర్షిప్ ఇచ్చి ఆయన చదివిచ్చినాడు.